స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజలు సహకరించాలని మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. సిక్వాడిలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు త్వరలో కరీంనగర్ వచ్చి పరిశీలన జరపనున్నారని తెలిపారు. చెత్తను తగ్గించేందుకు నగర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం 4041 మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. వీటిలో మెరుగైన ర్యాంకు సాధించే బల్దియాకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. మెరుగైన ర్యాంకు సాధించేందుకు కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సిక్వాడిలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ శశాంక, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. और इन दो में हम रस्ते पे भी डब्बे लगा रहे हैं. दूसरे कोई आपके आंखों के सामने कोई नीचे फेंका तो उन्हें भी बताना चाहिए था डब्बे ना लगाए या చెత్తను వినియోగిస్తూ సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నామని మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. ప్రతి పార్కులో జమ అయ్యే చెత్తను అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్లో ఎరువుగా మారుస్తామని చెప్పారు. చెత్త వల్ల అనారోగ్య సమస్య తలెత్తుతుందని, కాబట్టి ఇళ్లలో చెత్తను వీలైనంతగా తగ్గించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. గతంలో సాధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు 215ను ఈసారి మరింత తగ్గించాలని అన్నారు. తమ ప్రయత్నానికి నగరవాసులంతా సహకరించాలని తెలియజేశారు. हमारे समस्याओं की एक ही रिक्वेस्ट है कि आप कचरे को आपके डस्टबिन में डालो. कचरा इससे पहले कचरा कचरा है, कचरा है, कोई भी बोले तो क्या संबोधन कर रहा, किसी दादी दादी क्या है, कचरे की बात कर रहा, क्या कचरा है. मगर आज वही कचरे को म्युनिसिपल खरीद करेंगे. म्युनिसिपल बेच रही, किस तरह बेच रही, वेरी सिंपल. आप आपके घर से जो कचरा निकलता हम वर्मी कंपोस्ट यार्ड. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ శశాంక తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సభ్యులు ఈ నెల 8-9 తేదీలలో కరీంనగర్లో పర్యటించనున్నారని అన్నారు. నగర ప్రజలు సహకరించి చెత్తపై సమరం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నగర ప్రజలకు నగరపాలక సంస్థ నుండి చేసే విజ్ఞప్తి ఏంటంటే, స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారి ఇన్స్పెక్షన్ టీం అన్నది మన నగరానికి 8 మరియు 9 తారీఖు నాడు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ తారీఖులలో మనము ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టుగా, మనమందరం కూడా ఒక మంచి టీమ్గా, ఒక జట్టుగా స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరు కూడా నగర ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుతూ